ఈ జన్మలో నీకు నేను అంత గొప్పతనాన్ని ఇస్తానని చెప్పలేను, కానీ నీ వంశం తరిస్తుంది. నీకు మనవడిగా ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు. ఆయన వాగ్గేయకారుడై వెంకటేశ్వర స్వామి వారి మీద కొన్ని వేల సంకీర్తనలు చేసి మొత్తం జాతినంతటినీ భక్తిరసంలో ఓలలాడిస్తాడురా. ఆ పిల్లవాడి యొక్క పుట్టుక చేత నువ్వు తరించి మోక్షాన్ని పొందుతావు, కాబట్టి నువ్వు మీ ఊరు వెళ్ళిపోవాలి అంటే ఆ పిల్లవాడు వచ్చేసి చెన్నకేశవ స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తూ తాళ్ళపాటలో ఉండిపోయాడు. ఆ పిల్లవాడికే పెద్దయ్యాక కొడుకు పుట్టాడు, నారాయణ సూరి అని పేరు పెట్టారు. ఆ నారాయణ సూరి అతనికి లక్కమాంబ అని చెప్పేటటువంటి ఒక తల్లికిచ్చి వివాహం చేశారు కొడుకుని. ఆ కొడుకు కోడలికే మహానుభావుడు వెంకటాచలం వెళ్ళి నారాయణ సూరి లక్కమాంబ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే వెంకటేశ్వర స్వామి వారి నందక ఖడ్గం బయలుదేరి చిరుగంటలు మోగుతుండగా ఆవిడ కడుపులో ప్రవేశించినట్టు కలొచ్చి మహానుభావుడు వాగ్గేయకారుడు 32,000 సంకీర్తనలు చేసినటువంటి అన్నమాచార్యుల వారు కొడుకుగా పుట్టారు. పుట్టి కాళ్ళపాక అన్నమాచార్య అని పేరు వచ్చి